నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇన్స్టాగ్రామ్ ఫేమ్ శిరీష నామినేషన్ వేశారు. శిరీష ఎవరు అనుకుంటున్నారు కదా, శిరీష అనడం కంటే బర్రెలక్క అంటేనే ఆమెను అందరూ గుర్తుపడతారు. తెలంగాణలో ఉద్యోగాలు లేవంటూ కొంతకాలం క్రితం శిరీష వీడియో చేశారు, బర్రెలు కాచుకోవడం బెటర్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఓ రీల్ పెట్టారు. అప్పటి నుంచి ఈ రీల్ మామూలుగా వైరల్ కాలేదు. సోషల్ మీడియాలో శిరీషకు విపరీతమైన ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు ఆమెకు ఇన్స్టాగ్రామ్ లో 4.5 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బర్రెలతో రీల్ చేసినప్పటి నుంచి శిరీషకు బర్రెలక్క అని పేరు పెట్టారు. అప్పటి నుంచి రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు శిరీష. సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. అలాంటి శిరీష ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే నామినేషన్ వేశారు. రేపటి నుంచి ప్రచారం కొనసాగనున్నది. అందుకు గాను తాను ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసుకుంది. ఈ మేనిఫెస్టో ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. శిరీష మీడియాతో మాట్లాడుతూ కొల్లాపూర్ ప్రజలు నాకు సహకరించాలని ఆమె మీడియా ముఖంగా కోరారు. ఎందుకు థాట్ వచ్చిందంటే, ఇప్పుడు నేను సడన్ గా అనుకున్నా నామినేషన్ వేయాలని చెప్పేసి. ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు అనమాట. ఇక్కడ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు ఏం అభివృద్ధి జరుగుతుంది, ఏం అభివృద్ధి లేదని చెప్పేసి. సో నేను గెలిచి ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి చేద్దామని చెప్పేసి నామినేషన్ వేసిన. సో అయితే యువతకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నంటే, ఇప్పుడు చాలా వరకు చదువులో వెనుకబడ్డ వాళ్ళు ఎవరైతే లేరు. మినిమం 10th క్లాస్ అయినా చదివి ఉంటారు. సో మినిమం 10th చదివితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఐడియా ఉండే ఉంటుంది, ఎవరు ఏం అన్యాయాలు చేస్తారు, ఎవరు ఎట్లా ఉన్నారు అని చెప్పేసి. సో చాలా వరకు అయితే తెలుస్తూనే ఉంది. ఇప్పుడు నోటుకు ఓటు అనేది తెలుస్తుంది కదా. సో అలాంటి డబ్బులు నేను ఇవ్వలేను. మంచి ఏది చెడు ఏది అని తెలుసుకొని నా కోట్ వేసి గెలిపించండి. కొంతమందికి సోషల్ మీడియాలో తెలియకపోతుండొచ్చు, ఇన్స్టా అవ్వనివ్వండి, ఫేస్బుక్, యూట్యూబ్ కొంతమంది వాడని వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ మా అమ్మమ్మకి తెలియనే తెలియదు, ఫోన్ ఎలా వాడాలి కూడా తెలియదు. సో తన అలాంటి వాళ్లకు మీరు చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, ఇది మన బర్రెలకు వచ్చింది, నిరుద్యోగులకు వెళ్ళి నేను పోరాటం చేద్దామని చెప్పేసి చాలా పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నాను అనమాట. సో నేను ఇంత నేను మీకు అర్థం అయ్యి ఉంటుంది నేను వేసినప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నది అని చెప్పేసి. ఇలాంటి ఎన్ని కష్టాలున్నా ఎదుర్కొని నేను గట్టి పోటీద్దామని చెప్పేసి నిలబడ్డా కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. యువత మీరందరు ఫస్ట్ నా దగ్గరికి రండి, మనందరం కలిసి ప్రచారం చేసుకుందాం. ఇప్పటి వరకు నా దగ్గరికి ఎవరు రాలేదు. వచ్చిన 4-5 మంది అన్నవాళ్ళు, ఇక్కడ మేము రూమ్ కూడా ప్రొవైడ్ చేసిన, అక్కడ రూమ్ కూడా తీసుకున్నాం, ఒక్క రూమ్ కాకపోతే 2 రూమ్ తీసుకుందాం. ఇక్కడే నా దగ్గర ఉండండి, మనకి ఎక్కువ టైం లేదు, జస్ట్ 8 డేస్ మాత్రమే ఉంది. రేపటి నుంచి ప్రచారం స్టార్ట్ అవుతుంది. డోర్ టు డోర్ పర్మిషన్ కూడా తీసుకున్నా, వెహికల్ పర్మిషన్ ఈరోజు ఈవినింగ్ వరకు వస్తుంది. వెహికల్ పర్మిషన్ రేపు మార్నింగ్ వచ్చినా సరే డోర్ టు డోర్ పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్క గ్రామం గడప గడప తొక్కాలని అయితే నేను ఫిక్స్ అయిపోయినా. సో నా ముందు నడవడానికైనా సరే, నా ముందు ఉండి నన్ను నడిపించడానికైనా సరే, నా వెనక నా అడుగులు అడుగు వేయడానికైనా సరే, ప్రతి ఒక్కరు రండి. ఇంకా చాలామందికి నా అడ్రస్ తెలియట్లేదు, అక్క మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి మధ్యలో పెద్ద కొత్తపల్లి అనేది ఒక మండలం అనమాట, మాది చాలా పెద్ద మండలం. పెద్ద కొత్తపల్లి అనేది ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చి బర్రెలక్క వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే ప్రతి ఒక్కరు చెప్తారు, మీరు అడిగితే తీసుకొచ్చి మా ఇంటికాడ కూడా డ్రాప్ చేస్తారు. సో ఇప్పటికైనా ఎక్కడున్నా నా దగ్గరికి రండి, మనందరం కలిసి పోరాటం చేద్దాం. ఓకే శిరీష గారు, అయితే కాంగ్రెస్ ఒక 6 గ్యారంటీలు ఇచ్చింది, బీఆర్ఎస్ కొన్ని పథకాలు ఇస్తుంది, మీరు ఎలాంటి మేనిఫెస్టో ప్రవేశపెడుతుంది ఇప్పుడు? నేను మేనిఫెస్టో ఏం ప్రవేశపెడుతున్నా అంటే, అన్న దళిత బంధు, ఫస్ట్ దళిత బంధు ఏం చేస్తున్నారంటే 10 లక్షలు ఒకరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 లక్షలు ఇప్పుడు ఎన్ని విడతలు, ఇప్పటికి 2 విడతలు వచ్చింది, 2 ఫ్యామిలీలే సెట్ అయినాయి. ఆ 10 లక్షలు ఇచ్చే బదులు 3 లక్షలు నర ఇస్తే 3 ఫ్యామిలీలు సెట్ అవుతాయి కదన్న. అది కూడా దళిత బంధు ఎట్లిస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు దళిత బంధు ఎట్లిస్తున్నారు అనేది. ఉన్నోళ్లకు మాత్రమే ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏ పార్టీ, నేను పార్టీ పేరు అయితే చెప్పను, ఆ పార్టీ వాళ్లకు ఎవరైతే ఒక 10 ఓట్లు 100 ఓట్లు తేగలుగుతారో సో వాళ్లకు మాత్రమే. ఎగ్జాంపుల్ నేను ఖచ్చితంగా ఒక 100 ఓట్లు తెలిస్తే నాకు దళిత బంధు వస్తుంది. ఒక 100 ఓట్లు నేను తెస్తే నాకు దళిత బంధు ఇస్తారు. అక్కడ పేదవాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ క్లారిటీగా కనుక్కోవాలి. కింద ఉన్నటువంటి వ్యక్తులే కాదు, ఎమ్మెల్యే సార్ వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళకి ఎంత ఉందనేది వాళ్ళే కనుక్కొని దళిత బంధు అయితే ఇవ్వాలి. నాకు ఓట్లు ఎందుకు వేయాలంటే, నేను నిరుద్యోగులకు వెళ్ళి పోరాటం చేయడానికి నామినేషన్ వేసిన. ఏంటి అంటే మొన్న పేపర్ లీక్ అయ్యింది, గ్రూప్ 1 అవ్వనివ్వండి, గ్రూప్ 2 పోస్ట్ పోన్న మీద పోస్ట్ పోన్ అవుతుంది, గ్రూప్ 4 2000 పేపర్స్ ఎక్కువ వచ్చినాయి, గ్రూప్ 3 జాడనే లేదు. ప్రతి నోటిఫికేషన్లో ఇన్ని అయినా కానీ ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు? ఒక్క ఎమ్మెల్యేనన్నా ముందుకు వచ్చి అవును ఇదని చెప్పేసి పోరాటం చేశారు. గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు. ఎంతసేపున వాళ్ళు ఎంత సంపాదించుకోవాలి ఏందనే ఆలోచించారు. సో నేను ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రతి ఒక్క నిరుద్యోగి తరఫున పోరాడతాను.
ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ లో చాలా మంది ఉద్యోగులు అయితే ఉన్నారు వాళ్ళు మాకు సాలరీలు పెంచమని ధర్నా చేసి వాళ్ళ సాలరీలు తగ్గిస్తురు మొత్తం సాలరీ ఇవ్వట్లేదు జీహెచ్ఎంసీ వాళ్ళు మొన్న సాలరీలు పెంచమని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి వాళ్ళకు 15 డేస్ ధర్నా చేసి 15 డేస్ సాలరీ తగ్గించిరు వాళ్ళకు రోజులు ఎట్లా గడుస్తే ఒక రోజు కూలి ఇవ్వకుంటనే పూట గడవదన్న రోజుల నుంచి మొత్తం సాలరీలు తగ్గించేస్తున్నారు అంటే మాకు అడిగే అర్హత లేదా రాజ్యాంగంలో రాసిలేదా మాకు మాకు నచ్చింది మేము అడిగే అర్హత లేదా ఎగ్జాంపుల్ నేనే బర్లను కాసుకుంటున్నా ఇది నా బతుకు అంటే ఒక్క రాలేదు నా దగ్గరికి ఇప్పుడు వస్తున్నారు నాదన్లకు రా అని చెప్పేసి ఇప్పుడు అప్పుడు నేను కనిపించలేదా అంటే మనిషికి ఒక పొజిషన్ ఉంటేనే పట్టించుకుంటారా నేనే కాదు నాలాంటి పేదోళ్ళు వందల మంది ఉండరు సో నేను పేదల కోసం మాత్రమే పనిచేస్తాను ఈ దళిత బంధు అవ్వనివ్వండి రైతు బంధు ఇన్ని ఎకరాలు ఎకరాలు 40 ఎకరాలు ఉన్నాడు ఎట్లా బతుకుతున్నాడు ఒక్క ఎకరా ఉన్నాడు ఎట్లా బతుకుతున్నాడు ఇంత ఇన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా అవసరమా దళిత బంధు అనేది లిమిట్ పెట్టాలి 5 ఎకరాలు అవ్వనివ్వండి 3 ఎకరాలు అవ్వని లిమిట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఇంకా ఏంటంటే ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు ఇస్తురు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు లేనోళ్ళగానే ఉంటారు ఉన్న వాళ్ళు ఇంకా పైనకోతురు సో ఇలాంటివి జరగకుండా నేను ముందు ఉంటున్నా నేను ముందు ఉండి ఖచ్చితంగా అతి పేదవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకు మంచి జరిగేలా చూస్తా నిరుద్యోగులు అవ్వనివ్వండి ముసలోళ్ళు అవ్వనివ్వండి ఎలాంటివైనా సరే నేను ముందు అడిగేస్తా మెయిన్ కొల్లాపూర్లో గట్టి హాస్పిటల్ లేదు మీకు అందరికి తెలిసి ఇక్కడ ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గాల ప్రజలు చూస్తారు కదా గట్టి హాస్పిటల్ లేదు మీరు అక్కడికి వెళ్తే ఎస్బీఎస్ తీసుకెళ్ళండి లేకపోతే ఆడ కూడా పట్టకుంటే హైదరాబాద్ తీసుకుపోండి ఈ మధ్యలో సచ్చేది లేదు బతికెద్దికు లేదు సో ఇక్కడ హాస్పిటల్ కావాలి నేను ఇక్కడ 10th చదువుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ ఉంటే నేను ఇక్కడ చదువుకునేదాన్ని ఇక్కడ లేక నేను నార్కర్లో చదువుకోవాల్సి వచ్చింది నేను ఇట్లా ఉన్నప్పుడు ముగ్గు వచ్చి ఇప్పటి వరకు ఇంటర్ కాలేజ్ కట్టలేదు ఇది ఇప్పుడు సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి తెలుసు ఇక వేరే ఊరు కొంతమంది ఎట్లుంటారంటే పేరెంట్స్ బయట ఊరికి పంపించడానికి భయపడి కూడా ఇదే ఊర్లో చదువు బంద్ చెప్పించి కూలి చేసి పెళ్లి చేసి పంపిస్తున్నారు రెండు నెలలు ఇంట్లో మిషన్ కుట్టించుకొని లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్ నేర్పించుకొని ఎందుకంటే బయట ఊరికి పంపడం ఇప్పుడు రోజులు బాగాలేవు అట్లా భయపడి కూడా చదువు నెగ్లెక్ట్ అవుతుంది అదేదో మన కాన్స్టిట్యూన్సీలో మన డిస్టిక్లో మన మండలాల్లో పెడితే అయిపోతుంది కదా నేను 8th ఉన్నప్పుడు ముగ్గు వచ్చిర్రు ఇప్పటికీ నాది డిగ్రీ అయిపోయింది బీఎడ్లో అడ్మిషన్ తీసుకుని ఇప్పటికీ అది కనీసం మీరు పోయి చూడండి ఇక్కడ పెద్ద కొత్త పిల్లలు అక్కడ ఇప్పటికీ అది ఒక్క అరుగు కూడా లేపలేరు ఒక బేస్ట్ మెంత్ కూడా లేప ఇది సిచ్యువేషన్ ఇప్పుడు సో నేనే కాదు మనందరం పోరాటం చేద్దాం నేను వీటన్నిటిపైన పోరాటం చేస్తా నాకు నా చేతిలో చేయి తీసి అమ్మా మీ కూతురు ఎమ్మెల్యే గారిగా పోటీ చేస్తాను ఏ విధంగా ఉంది మీకు మంచి అనిపిస్తుంది వద్దనుకున్నాం వేసింది మాకు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళ లెవెల్ మేము పోలేము మా దగ్గర డబ్బు లేదని వద్దని చెప్పినా ఇంకా వద్దని చెప్పినా కూడా మేము వేసింది వేసింది అందరూ ఫోన్లు చేసి సపోర్ట్ చేస్తున్నారు మేమున్నాం నువ్వేం భయపడద్దాం అందుకని ఆమె సపోర్ట్ వల్ల నాకేం కాదు నువ్వేం భయపడొద్దాను అందుకు నేను కూడా సరేలే ఇంకా ఆమె ఒక్కతే నడుస్తుంది కదా ఇంకా అందరూ 10 నడిస్తే బాగుంటుందని నేను కూడా ఏమనుకోలేదు ఆమె ఇష్టమైన నడుస్తుంది అందరూ సపోర్ట్ ఇస్తున్నారు ఈ నిరుద్యోగులు లేని వాళ్ళు కాబట్టి నాకు కూడా ఏమనిపిస్తుంది సంతోషమే